గ్లామర్ చూసి పడిచేస్తున్నాడు, ఫైనాన్స్ మ్యాటర్ అయ్యేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు. మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి, ఈ మధ్య బాగా రిలాక్స్ అయిపోయారు మీరు. పార్క్ లో షాపింగ్ కాంప్లెక్స్ ఎంత కష్టపడి లేపారో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా, కట్టుకున్నప్పుడు కత్తరే ల్యాండ్ ఇచ్చే కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఏంటండి. ఎలాగైతే బిల్డింగ్ పై పూర్తి చేయలేరు మీరు. నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాండి. ఏంటి మీరు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను నమస్కారం పెడతానండి. చూసారా ఈ పొగరు, ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. ఏసైనా ఏరా, ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి నాలుగు ట్రేలు పంపమంటే పంపలేదే. నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి కొద్దిగా ఇబ్బందిగా ఉందా? వద్దులే. ఒరే గన్న, మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడు కోళ్ల ఫారం ఉన్నస్తాను. అక్కడ ఈ కోళ్ల ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయి ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. అయినా బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా, పెద్ద పెద్ద మంత్రులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఉప్పుట్టి వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందే. రేపోయేలుండో ఢిల్లీ నుంచి తాపిమేస్తలు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే అత్తలకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు లక్ష నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లు కూడా పంపిస్తా. సర్లే రండి రండి. ఇదిగో ఆ చేతనే మా మంగతారు నాలుగు కోళ్ళు కూడా పంపించు. నాలుగా పోనీ ఆరు పంపించు. నమస్కారం అండి. నమస్తే. అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు అర్థమైంది. నాకైతే హార్దిక్ చెప్పేవాళ్ళుగా. ఎందుకు కలిపా? ఏంటి వేళ మాయించి గ్లామర్ కనపడుతున్నావు? ఇవాళ నా బర్త్డే. నిజమా? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, బర్త్డే చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు, ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. తొందరగా పడిపోతారుకోలేదే. పాపం ఒంటరి ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు. ఇది చాలా దారుణం అండి. ఏంటి వాకింగ్ చేయడమా? కాదు, అత్తిల్లో ఫ్యాబ్ సిటీ ఏంటని. అది లేదనే పెడుతున్నాం. వీడు దీనికే ఇంత ఏడుతున్నాడు. సింగపూర్ టౌన్షిప్ గురించి చెప్పారా? అదేంటి? అవును, మన ఊళ్ళో సింగపూర్ టౌన్షిప్ కూడా నిర్మిస్తున్నాం. సముద్రం వెళ్ళిన ఊరికి షిప్ ఎందుకండి? ఇది మునిగిపోయే షిప్ కాదే, పైకి లేసే టౌన్షిప్. అంటే? అంటే సింగపూర్ వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కట్టుకున్నట్టే మన ఊళ్ళో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఒక్కో బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో తెలుసా? 25-30 feet ఎత్తు ఉంటుంది. దాన్నే టౌన్షిప్ అంటారు. ఎక్కడ కడతారు? మీ కాలనీలోనే. మా కాలనీలో ప్లేసే లేదు కదండి. మీ ఇల్లు మొత్తం లేపేస్తే అంత ఖాళీయే కదా. అడ్డం తిరిగితే బంజర్ భూములు అంటాం. మరి మేమెక్కడికి వెళ్ళాలండి? వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరు సింగపూర్ వెళ్ళండి. మా ఇళ్ళని కూల్చేసి టౌన్షిప్ లు ఫ్యాబ్ సీట్లు కట్టడానికి అసలు మీకు పర్మిషన్ ఎవరిచ్చారండి? అది ఇష్టాను. ఒప్పుకోపోతే చట్టం తన పని తను చేసిపోద్ది. ఇది చాలా అన్యాయం అండి. ఒకవైపు ఫ్యాబ్ సిటీ, ఇంకోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరోవైపు సింగపూర్ టౌన్షిప్, ఇంకోవైపు ఔటర్ రింగ్ రోడ్డు, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు లాంటి కార్పొరేషన్ లోనే ఇంత డెవలప్మెంట్ జరగలేదు. బొచ్చులోది మన అత్తిల్లో ఏంటండి? మన అత్తిలి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది స్వర్ణాత్తిలు చేయాలన్నదే నా సంకల్పం. అందుకోసం ఎవరు ఆస్తులైనా సరే అర్పించడానికి నేను సిద్ధం. అలా అన్నాడా? అవును తయారు. మా పొలాలు ఇళ్ళు ఖాళీ చేయమని మాకు నోటీసులు కూడా పంపించాడు. మా ఆస్తులు పోకుండా నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. కాపాడతారు, మా షెట్టర్ చెప్తే ఖచ్చితంగా కాపేస్తారు. కాకపోతే మరి అర్థమైంది. ఇదిగో 50,000 అడ్వాన్స్. మా ప్రాపర్టీస్ అన్ని పోకుండా ఆపాక మరో 50,000 ఇచ్చుకుంటాం. అమ్మ బాబో, ఎంత డబ్బు, ఎన్ని పునుగులు వాళ్ళ అమ్మితే వస్తాయి. ఇక మీ పని అయిపోయినట్టే, ఆ ఈడికి ఇచ్చి మీరు వెళ్ళిపోయింది. ఆయన వచ్చేదేమన్నా గుడికేటండి, పబ్లిక్ ఒప్పుకుంటే వచ్చేటకి. ఇలా డైరెక్ట్ 15,000 వచ్చేటప్పుడు కొంచెం ఆశ చూసి అడుగులు వేస్తారు. ఎవరది? దొంగ 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 ఓర్ని అబ్బారో నేను.
అయితే నువ్వు నడిచింది కరెక్టే. రండి రండి, గన్మెన్ రాకపోయేసరికి గుర్తుపట్టలేదు. నువ్వు వాడి కోసం వెయిటింగ్? మీకోసమే. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు గన్లు మెనలు ఎందుకు? మెటీరియల్ రెడీ, నంచుకోవడానికి చికెన్ ఫ్రై, చిప్స్ ఇక్కడ ఇచ్చానండి. ఇంకేమైనా అవసరం అయితే నేను పిలండి, బయట నుంచి ఉంటాను. నువ్వు వెళ్తే స్టాఫ్ లెక్క. నా కెరీర్ లో చాలా పార్టీలు చూశాను, కానీ ఇంత ప్లాన్ గా పార్టీ ఇదే చూడడం. ఇయ్యటి మీ డెవలప్మెంట్ లో ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితుల అప్లికేషన్లు, పాపం వీళ్ళంతా నన్ను రిక్వెస్టింగ్ చేస్తున్నారు మీరు కొంత హెల్పింగ్ చేసి. ఓహో, నువ్వు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావు, తెలివైన దానివే. ఇవి సెటిల్మెంట్లు అవ్వాలి, కొంతకాలం పెండింగ్ లో పెట్టు. నా కోసం క్లియర్ చేయండి ప్లీజ్. ముందు పని అవునే, తర్వాత పని చూద్దాం. అబ్బాయి ఏదో మంచి టైం లో వస్తాడు. మంచి నీళ్ళండి, అలసిపోతే తాగుతారని. ముందు అలసిపోనే సరే, ఇంకెంజాయ్ చేసుకోండి. సెంటరు సెంటర్ మెయింటైన్ చేయి. ఏంటాడు సెంటర్ అంటాడు? వాస్తు మంచానికి సెంటర్ లో కూర్చుంటే మంచిదని. ఇలాంటి వాటికి కూడా వాస్తు వస్తారండి. మరి లేకపోతే బ్యాడ్ అయిపోము. నువ్వు రెడీయా? చెంబు వాళ్ళ ఎదురుగా కరెక్ట్ గా పెట్టావా? కరెక్ట్ యాంగిల్ లో పెట్టాను, కావాలంటే చూసుకో. లైట్ తీసేనా? లైట్ తీసేస్తా. లైట్ తీసేస్తే బొమ్మ రాదు. నైట్ పెట్టే మనం కొంచెం వీకు పీసీ సీరామ్. నాకు లైట్ ఉంటేనే ఇష్టం. అలాగా చాలా మంది లేడీస్ లైట్ ఉంటే సిగ్గుపడతారు. నాకు చీకట్లో తప్పు చేయడం అంటే ఇష్టం లేదు. నీ సెటర్ తెలియగలదే మరి ఏంటనుకున్నా. వేల వేల సౌండ్ ఏంటి? ఎవరో పోలీసులు అయి ఉంటారు. మీకు భయం ఏంటి? మీకు పొలిటికల్ గ్లామర్ ఉంది. ఆ గ్లామర్ ఉన్నా కూడా ఈ మధ్య పోలీసు వాళ్ళ ముందు, టీవీ ఛానల్ వాళ్ళ ముందు పనిచేయటం లేదు. మెయిన్ ఎడిషన్ లో అచ్చుకుద్ది టీవీలో అరగంట 6 సార్లు చూపిస్తున్నారు. దొడ్డిదారు ఏమి కాకుండానే వెళ్ళిపోతారు. ఏమి కాకూడదని వెళ్ళిపోతున్నాను. అమ్మా చాలే, ప్యాసింజర్ చంపా పంచ కట్టుకుని మరి పారిపోయాడు. బాగా రికార్డ్ అయింది కదా. డివిడి క్వాలిటీ, పీసీ శ్రీరామ్, ఎస్ గోపాల్ రెడ్డి మనిషిలే. ఇంకా మీ 18 పిల్లల బిల్డింగ్ చూడండి, ఎంత ఫాస్ట్ గా లెగిసిపోతా. థాంక్స్ గఫూర్. అలాగా పాపం, మీరేం బాధపడకండి. హైటెక్ సిటీలో మీ సైటు పోదు, ఫ్యాబ్ సిటీలో మీ థియేటరు పోదు. ఓ 25,000 పంపించండి, నేను ఆపుతాను. అలాగే ఎవరది? నేనే. మీరా? రే గపూరు సార్ వచ్చారు, సర్కట్రా. అలాగే సిట్రా. ఏంటి అలా డల్గా ఉన్నారు? రాత్రి అంతా నిద్రలేదు. ఏ రాత్రి ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారండి? రాత్రి తాయారు మిస్ అయిన బెంగతో రాత్రి అంతా నిద్ర పట్టలేదురా. చూడు కళ్ళెలా వాచిపోని. పారిపోకుండా ధైర్యం చేసి ఉండాల్సింది. అలా చేసింటే ఈ పాటికి వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్ భర్త అని పేపర్ లో నా ఫోటో నీ ఫోటో ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ అవును. హ్యాపీగా అఫీషియల్ అయిపోయింది కదా. అప్పుడు గానీ నాకు కడుపు అవదు. సర్లేండి, నా స్లాబ్ సంగతి ఏం చేశారు? ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు, మంత్రి పదవి ముహూర్తం పెట్టుకున్నాడని నేను నిన్ను ఇంకా టచ్ చేయలేదు. అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి చేసేయమంటే అలాగా ఓ 2-3 నెలలు ఆగు, ఆ తర్వాత. ఎవరు నువ్వు అంటారు? మా సర్వీసులు ఆడ కేసులు ఇన్ని చూసాం. నా బిల్డింగ్ పని పూర్తయితేనే మీద చెయ్యనిచ్చేది. నువ్వు అలా బైపాస్ లో వస్తున్నావా? నేను ఇలా హైవే లో వచ్చి నీ 18 పిల్లర్స్ కూల్చేసి ఆ స్థలాన్ని రోడ్ వైడింగ్ లో లేపేసాననుకో, అప్పుడు ఏం చేస్తా? ఇలాంటి రిస్క్లు వస్తాయనే నా జాగ్రత్తలో నేనున్నాను. గపూరు సార్కి ప్రివ్యూ చూపించు. అలాగే. ఏం సినిమా? మంగతాయారు టిఫిన్ సెంటర్ వారి సమర్పణ. చైర్మన్ మొగుడి రాసలేరు, తారాగణం ఒట్టు భాస్కర్ రావు, మంగతాయారు కథ మాటలు, స్క్రీన్ ప్లే డైరెక్షన్ గపూర్. లేటెస్ట్ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పుడే వచ్చింది. రాత్రి షూటింగ్ అయిందండి. ఈ క్యాసెట్ ని ETV2 కో 2 కాపీలు, TV9 కో 9 కాపీలు తీసిచ్చాననుకో. రిపీట్ మీద రిపీట్, రిపీట్ మీద రిపీట్ వేసి 100 డేస్ అడిచేస్తారు. వద్దు, అంత పని చేయొద్దు. ఆ క్యాసెట్ ఏంటి? రోడ్ వైండింగ్ లో నా సైట్ ని లేపెత్తవా? నేను నా 14వ ఏటే హోటల్ ఫీల్డ్ కి వచ్చిందాన్ని. నా సర్వీస్ లో నీలాంటి గొడ్డం వల్ల ఇంత మందిని చూసాను. నిజమనుకున్నావా? జోకేషన్ అంతే. రేపు ఈ పాటికి నీ స్లాబ్ పని పూర్తయిపోదు.
హలో, కంచికి చీరల దామోదరం హార్డ్వేర్ షాప్ ఏనండి? నేను బొడ్డు భాస్కర్ రావుని. ఒక లారీ సిమెంటు, 4 లారీలు కంకర, 6 లారీలు ఇసుక, 50 మంది తాపి మేస్తుళ్ళు, 100 మంది కూలీలు. తెల్లారేసరికల్లా మనం మంగ తయారు సైట్ లో ఉండాలి. డబ్బులా? డబ్బులు అడుగుతాను. నిన్ను కాదు వద్దంట, నువ్వు పంపించే, నేను ఇచ్చేస్తానులే డబ్బులు. మరి మెటీరియల్ అరేంజ్ చేసాను, ఆ క్యాసెట్ ఇచ్చేస్తే అప్పుడేనా? ఇంకా బోల్డ్ అండి, డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి అదే? ఐటీ పార్కు, ఎయిర్పోర్టు, రింగ్ రోడ్ లో స్థలాలు పోగొట్టుకునే బాధితుల అప్లికేషన్లు, ఇవన్నీ నువ్వు ఆపాలి. అసలు ప్రాజెక్ట్ ఉంటే కదా ఆపడానికి. అంటే అదే, వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికి అయ్యొస్తున్నా ఇయ్యొస్తున్నా అని బిల్డ్ అప్పిస్తున్నా అంతే. అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సేకలు ఉన్నాయి. సర్లే, కానీ ఈ మ్యాటర్ అక్కడ లీక్ చేయకు, మా బిజినెస్ దెబ్బతింటారు.